దేవునికి స్తోత్రం కలుగును గాక. వీక్షకులందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, ఈ మధ్య పరమ పాపి అయినటువంటి డిచ్కీ బాబా అనేటటువంటి ఒక సన్నాసి క్రైస్తవ్యానికి ఒక ప్రశ్నను వేశాడు. ఆ ప్రశ్నకు సమాధానమిస్తూ తిరిగి ప్రశ్నించే వీడియో ఇది. అంతేకాని ఏ యొక్క హిందూ సహోదరుని యొక్క మనోభావాన్ని దెబ్బతీసే ఉద్దేశంతో నేను ఈ వీడియోని చేయటం లేదు. గమనించండి, ఆ రాధా మనోహర్, ఆ డిచ్కీ బాబా అనేటటువంటి ఆ పరమ పాపి అయినటువంటి డిచ్కీ బాబాకు సమాధానంగా ఈ వీడియోని నేను మరి చేయడం జరుగుతుంది. అయితే ఆయన ఆ వీడియోలో మరి ఏ ప్రశ్న వేశారో మరి ఒకసారి మీరు కొద్దిగా ఒక క్లిప్ పెడతాను, చూడండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, అసలు వీళ్ళు పాపానికి పుట్టినోళ్ళు కదా, పాపం కోసం వాళ్ళు దేవుడు చనిపోయాడు అంటారు కదా, అసలు పుణ్యం అనే పదం ఎక్కడ ఉంది నల్లట బుక్లో చెప్పండి. పాయింట్ వన్, అంటే మీరు ఇప్పుడు ఏమంటారంటే, మీ దగ్గర సమాధానం ఉండదు కాబట్టి మీ నల్లట బుక్ భాష అది వాడచ్చు, వాడండి, ఏం పర్వాలేదు. పాయింట్ ఏమిటంటే, అసలు ఈ పుణ్యం అనే పదం ఉందా, కొబ్బరికాయలు కొట్టడం గురించి బైబిల్లో ఏమైనా ఉందా. ఇంకో పాయింట్, ఈ మేరీ మాతను పూజ చేసేవాళ్ళు పరలోకం వెళ్తారా వెళ్ళరా, ఎనీ ఆన్సర్ సార్? అయితే ఆయన వేసే ఆ ప్రశ్న మీరు విన్నారు కదా, మీ బైబిల్లో మీ నల్లట పుస్తకంలో పుణ్యము అనేటటువంటి పదం ఎక్కడైనా ఉందా, పాపుల్లారా చెప్పండి అని ప్రశ్న వేయడం జరిగింది. ఇంకా ఆ వీడియోలో అనేకమైనటువంటి మరి ప్రశ్నలను ఆయన వేస్తూ మరి సవాల్, మీరు చెప్పండి, వీటికి సమాధానం చెప్పండి అని అడిగారు. అయితే ప్రియులారా, మొట్టమొదటిగా మరి ఆయన అడిగేటటువంటి ఆ ప్రశ్న ఏంటంటే, బైబిల్లో పుణ్యము అనేటటువంటి పదం ఎక్కడైనా ఉందా అనేటటువంటి దానికి నేను మరి మొదట సమాధానం ఇస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే, రోమాపత్రికలో 5వ అధ్యాయంలో 18వ వచనాన్ని కానీ మనం చూసినట్లయితే నేను చదువుతాను. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై, మనుష్యులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగు కారణమాయనో అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుష్యులకందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుష్యులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. ఒక్క పుణ్యకార్యము అయినా మీ బైబిల్లో ఎక్కడుందో చూపించండి అన్నారు. అయితే నేను వీక్షకులకు కూడా మరి తెలియజేస్తున్నాను, అలాగే పరమ పాపి అయినటువంటి అడిచ్కీ బాబా గారికి కూడా మరి వినయపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను. అయ్యా సార్, పరమపాపి అయినటువంటి డిచ్కీ బాబా గారు, సన్నాసి గారు, ఇదిగోండి బైబిల్ గ్రంథంలో అవసరమైతే మీ దగ్గర బైబిల్ ఉంటుంది కూడా చూసుకోండి, రోమాపత్రికలో మరి 5వ అధ్యాయంలో ఈ యొక్క 18వ వచనంలో వ్రాయబడింది కాబట్టి ఈ విషయాన్ని మీరు గ్రహించండి. అయితే నేను కూడా పుణ్యము అనేటటువంటి పదం అనేది ఇగో బైబిల్ గ్రంథంలో ఉంది, నేను కూడా ఒక ప్రశ్న వేస్తున్నానండి. ఇప్పుడు పుణ్యము పాపము, అయితే మరి దేవలోకంలో ఉన్నటువంటి ఇంద్రుడు గౌతమ ముని భార్య అయినటువంటి అహల్య దగ్గరకు గౌతమ ముని వేషంలో వెళ్ళి మరి ఆ అహల్యతో పాపం చేసినట్టుగా మరి మీ పురాణాల్లో మీరు రాసుకున్నారు. అయితే ఈలోగా మరి గౌతమ్ ముని
అది తెలుసుకున్నాడు. తెలుసుకుని వచ్చి వారిని శపించడం జరిగింది. నేనేమంటున్నానంటే దేవలోకం అదే మీరు గొప్ప లోకం అంటున్నా, మీరు స్వర్గం అంటున్నా, ఆ స్వర్గానికి అధినేత హరిషడ్వర్గాలను జయించలేకపోయాడు, కామానికి లోబడిపోయాడు. అయితే ఈరోజు ఈ సమయంలో నేను వేస్తున్న ప్రశ్న ఏంటంటే, హరిషడ్వర్గాలను ఆయన జయించలేకపోయాడు కదా, ఈ సర్వ ప్రపంచానికి, సర్వ సృష్టికి, ఈ సర్వ జగత్కి పాపము అనేది ఎలా ఆవిర్భవించింది? ఈ హరిషడ్వర్గాలు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలు ఎలా ఆవిర్భవించాయి? మీరు దేవుడు అంటున్నవాడు ఈ హరిషడ్వర్గాలను సృష్టించాడా? ఒకవేళ దేవుడు అన్నవాడే హరిషడ్వర్గాలను సృష్టిస్తే మరి మనిషిని ఎందుకు పాపం చేశావు, ఎందుకు తప్పు చేశావు అని దేవుడు అడగలేడు. అయితే ఈ హరిషడ్వర్గాలు అనే వాటి యొక్క ఆవిర్భావం ఎక్కడి నుండి ఉందో దయచేసి మీ వేదాలు, మరి వేదాలు, పురాణాలు, మీ ఇతిహాసాలు, మీకు ఎన్ని టన్నులు కొలిది మరి పుస్తకాలు ఉన్నాయో ఆ పుస్తకాలన్నిటిలో కూడా కలిపి ఎక్కడైనా హరిషడ్వర్గాల యొక్క ఆవిర్భావం ఎక్కడ ఉంది, ఎలా ఆవిర్భవించాయి, పాపం అనేది ఎలా పుట్టింది, వాటి సృష్టికర్త ఎవరు, పాపము యొక్క సృష్టికర్త అంటే ఈ హరిషడ్వర్గాల సృష్టికర్త ఎవరు? ఇప్పుడు దేవలోకంలో ఉన్నటువంటి ఆ స్వర్గంలో ఉన్నటువంటి ఆ ఇంద్రుడు హరిషడ్వర్గాలను జయించలేకపోయాడు. అంటే ఈ హరిషడ్వర్గాలు ఇంద్రుడిలోనే ఉన్నాయా, లేకపోతే ఇంద్రుడికి అవి ఎక్కడి నుండి వచ్చాయి? ఈ భావన అనేది, ఈ హరిషడ్వర్గాలు యొక్క ఆవిర్భావం ఎక్కడుంది అన్నది దయచేసి మీరు అడిగారు కదా, పుణ్యం అనే పదం బైబిల్లో ఎక్కడుందో చెప్పండి అన్నారు. ఇదిగోండి నేను మరి వినయపూర్వకంగా మరి చెప్పాను, వినయపూర్వకంగా ఒక ప్రశ్నని నేను అడుగుతున్నాను. హరిషడ్వర్గాలు యొక్క ఆవిర్భావము మీ యొక్క గ్రంథాలన్నిటిలో కలిపి మరి ఎక్కడుందో దయచేసి తెలియజేయాల్సిందిగా నేను కోరుకుంటూ ఉన్నాను. అయ్యా మరి మీరెన్నో ప్రశ్నలు వేసిన ఆ ప్రశ్నలన్నిటికీ మేము సమాధానం ఇచ్చాం. మేము వేసే ఒక్క ప్రశ్నకు కూడా మీరు సమాధానం ఇవ్వలేదు, ఒక ప్రశ్నకు కూడా మీరు సమాధానాన్ని మరి ఇవ్వలేకపోయారు. దయచేసి ఈ విషయంలో మరి మీరు ఆలోచన చేయండి. మీరు సవివరంగా మరి నాకు సమాధానం ఇస్తారని నేను కోరుకుంటున్నాను. జీవము గల దేవుని యొక్క బిడ్డగా, ఒక రోషము కలిగినటువంటి క్రైస్తవుడిగా మీరు అడిగే ప్రశ్నకు నేను సమాధానం ఇచ్చాను. ఇవి బైబిల్లో ఉంది. మరి మీలో రోషం ఉందని, మీలో కనీసపు జ్ఞానం ఏమైనా ఉందని మీరు నిరూపించుకోగలిగితే, హిందూ గ్రంథాల మీద మీకు ఏమైనా ఆ కనీసపు అవగాహన జ్ఞానం ఏమైనా ఉందని మీరు నిరూపించుకోగలిగితే, మరి హరిషడ్వర్గాల యొక్క ఆవిర్భావము ఎక్కడి నుండి వచ్చిందో మరి దయచేసి మీరు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే వీక్షకులు కూడా ఈ విషయాన్ని గమనించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అయితే ఇంకొక విషయం ఆయన అక్కడ అడగడం జరిగింది. ఏంటి అడిగారంటే, మరియా మరి ఇగో గుణదల మనం వచ్చాం, ఈ గుణదలలో మరియా బొమ్మలు ఉన్నాయి, ఇగో కొబ్బరికాయలు ఉన్నాయి, మరి అనేక మంది బొమ్మలు ముక్కుతున్నారు, ఈ బొమ్మలు ముక్కిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు అని ఆయన క్రైస్తవుల్ని ప్రశ్నించడం జరిగింది. అయ్యా ఈ విషయంలో నేను ముందు ఒక కౌంటర్ వీడియోని ఇవ్వడం జరిగింది. విగ్రహారాధకులు పరలోకానికి వెళ్తారా, నరకానికి వెళ్తారా అనేటటువంటి విషయాన్ని నేను ప్రస్తావించడం జరిగింది. అయితే అక్కడ మరియ యొక్క విగ్రహాలు ముక్కేటటువంటి వారు ఎక్కడికి వెళ్తారు అనేటటువంటి మీ ప్రశ్నకు నేను సూటిగా సమాధానం చెప్తున్నానండి. మీరు ఎక్కడికి వెళ్తారో ఈ మరియా విగ్రహాలను పూజించే వాళ్ళు కూడా అక్కడికే వెళ్తారు. ఈ విగ్రహ ఆరాధన చేసే మరియ విగ్రహాలని ఆరాధించే వారు కూడా అక్కడికే వెళ్తారని నేను, మీరెక్కడికి వెళ్తారో అంటే ఈ డిచ్కి బాబా గారు ఎక్కడికి వెళ్తారో, ఎటువంటి నరకానికి వెళ్తారో వారు కూడా మీతో పాటు
అటువంటి వాళ్ళు అందరూ కూడా ఆ నరకానికి వెళ్తారని, అక్కడికే ఈ మరి యొక్క విగ్రహాలు పూజించే వాళ్ళు కూడా వెళ్తారని నేను ఇందు మూలంగా సూటిగా సమాధానం ఇస్తూ ఉన్నాను. అయితే నేను కూడా ఈ సమయంలో ఒక ప్రశ్నను అడుగుతూ ఉన్నాను. మరి అస్సాంలో మరి గౌహతికి కొద్ది కిలోమీటర్ల దూరంలో కామాక్షి మందిరం అనేటటువంటి ఒక మందిరం ఉంది. ఆ మందిరంలో వెళ్ళేటటువంటి వాళ్ళు ఒక అక్కడికి వెళ్ళేటటువంటి వారు అసహ్యకరమైనటువంటి పూజలు చేస్తూ ఉంటారు. అదేంటంటే కామాక్షి మందిరం అని అంటే అక్కడ యోని పూజలు జరుగుతూ ఉంటాయి. ఆ పూజలు చేసేవారు ఎక్కడికి వెళ్తారో దయచేసి మీరు సవివరంగా తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే నేను కూడా ఇంకొక ప్రశ్న అడుగుతున్నాను. ఏంటంటే అంటే విశాఖపట్నం నుండి రాయపూర్ వెళ్ళేటటువంటి హైవేలో ఒక పట్టణం ఉంటుంది ఒరిస్సా రాష్ట్రంలో, అది రాయగడ. అక్కడ మజ్జిగారి టెంపుల్ అని ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్కి వెళ్ళేటటువంటి వారి యొక్క నియమం ఏంటంటే కోడి కానీ గొర్రె కానీ అక్కడ తీసుకువెళ్ళి అక్కడే బలిచ్చి మరి ఆ యొక్క మజ్జిగౌరికి అక్కడ బలిచ్చి ఆ యొక్క బలి ఇవ్వబడినటువంటిది ఆ మాంసాన్ని తిరిగి ఇంటికి తీసుకురాకూడదు, అక్కడే దాన్ని వండుకొని తినేయాలి. అయితే నేను మీకు అడుగుతున్నానండి, ఆ మజ్జిగారి గుడికి వెళ్ళేటటువంటి వారు, ఎందుకంటే ఈ ఉత్తరాంధ్రలో చాలా ఫేమస్ అనమాట అది, అందరూ రాయగడ వెళ్తారు, రాయగడ వెళ్ళి అక్కడ ఆ యొక్క మజ్జిగారి అనేటటువంటి ఆ దేవతకు కోడి లేకపోతే గొర్రె ఏదైనా గొరిపోతు తీసుకువెళ్ళి అక్కడ బలిస్తారు. బలిచి దాన్ని అంటే నరుకుతారు, నరికి ఆ యొక్క మాంసాన్ని అక్కడే వండుకొని తినేస్తారు. అయితే మీరు అన్నారు కదా ఆ యొక్క కొయ్యమనుడు కసక్ 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 మన కొయ్యమనుడు వాడేం దేవుడు అన్నాడు కదా, మరి దీన్ని బట్టి నేను మీకు మరి సవివరంగా నేను మీకు మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు ఆ మజ్జిగౌరి తాలూకా ఆ టెంపుల్కి వెళ్ళేటటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, వచ్చే జన్మలో వాళ్ళు ఏమై పుడతారు అనేది ఒకటి. రెండోది ఏంటంటే మీరన్న ప్రశ్నను బట్టి మీరన్నటువంటి మాటను బట్టి కసక్ కసక్మని ఆ యొక్క రక్తాన్ని కొయ్యమనుడు పీకలు కొయ్యమనుడు ఏం దేవుడు అవుతాడు అన్నారు కదా, మరి ఆ మజ్జిగౌరి అనేది మీ యొక్క సూత్రం ప్రకారము దేవుడవుతుందా దెయ్యమవుతుందా అనేది మీరు తెలియజేయాలని, మీ అభిప్రాయం ఏంటో మీరు తెలియజేయాలని నేను కోరుకుంటూ ఉన్నానండి. మరి మరి ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా నాకు సమాధానం ఇస్తారని నేను కోరుకుంటూ మరి నేను ముగించుకుంటున్నాను.